అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి కారం అండి, అదే శనగపప్పు కారం. మనం ఎక్కడికన్నా ఫంక్షన్లకు వెళ్ళిన కాడ బంతుల మీద వేస్తారు కదండి శనగపప్పు కారం, చాలా రుచిగా ఉంటుంది. మనం చాలాసార్లు ఆ కారాన్ని అడిగి కూడా వేయించుకొని తింటూ ఉంటాము. ఆ కారాన్ని మనం అంతకంటే రుచిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. మనకి ఇది వేడివేడి అన్నంలోకైనా, దోశ, ఇడ్లీ దేంట్లోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. దేంట్లోకైనా కానీ దీని తయారీ విధానం చూసేయండి. మనకి ముందుగా కావలసినవి ఒక కప్పు ఎండు శనగపప్పు అండి. ఇప్పుడు ఎండు కొబ్బరి చిప్ప ఒక చిప్ప తీసుకున్నాం. ఇప్పుడు ఈ కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొబ్బరి అంతా ముక్కలుగా కట్ చేసుకున్నాం చూడండి ఇలా. అలానే ఒక రెండు చిన్నపాయలు అండి, పెద్ద పాయలు ఒక రెండు చిన్నపాయలు ఇలా వలిసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు వీటితో పాటు మనం ముడికారం అంటాం కదా, ఆ కారాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. మనకి రుచికి తగినంత కారానికి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పడదాం. ఇప్పుడు మనం చిన్న జార్లో వేసుకొని, పెద్ద మిక్సీ అయితే తక్కువైంది అని చిన్న జార్లో వేసుకొని ఇది ఒక బాగా మిక్సీ పట్టుకున్నాం ఇలా. ఇప్పుడు తీసి దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలో మనం ఈ శనగపప్పు వేసుకొని మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా బరక బరకగా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇలా దీన్ని మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కొంచెం కారాన్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుందాం. మనం బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, చాలు. ఆయిల్ కొంచెం వేడవనిద్దాం. దీంట్లో కొన్ని పోపు దినుసులు వేసుకుందాం, ఏం అవసరం లేదు ఎక్కువ, కొంచెం చాలు. వీటిని కొంచెం వేగనిద్దాం. కొంచెం వేగినాక మనం ముందుగా కారం రెడీ చేసుకున్నాం కదా, ఆ కారం దీంట్లో వేసుకుందాం. ఏం లేదండి, చాలామంది అయితే ఈ శనగపప్పు కారాన్ని అంతున పచ్చిదే మిక్సీ పట్టేసి తీసేస్తారు. కానీ ఒకసారి కొంచెం మనం నూనెలో ఇలా వేయించుకుంటే ఇంకా కారం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒక రెండు నిమిషాలు దీన్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. చాలా రుచిగా ఉంటుందండి ఈ కారపొడి. ఒక రెండు నిమిషాలు మనం దీన్ని ఇలా వేపినాక స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు మనం శనగపిండి మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోండి దీంట్లో. మంట లేకుండా స్టవ్ కట్టేసినాక వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. అంతే అండి మన శనగపప్పు కారం రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. దీన్ని చల్లగా అయినాక బాగా చేతితో కలుపుదాం. కొంచెం చల్లగా అయినాక కారాన్ని మనం ఇలా చేత్తో అంతా బాగా పిసికితే చాలా రుచిగా ఉంటుందండి, మొత్తం కలిసిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన కారం, శనగపప్పు కారం. మామూలుగా బయట అమ్మే కారాల్లో ఫుడ్ కలర్ వేస్తారు, అందుకే అంత ఎర్రగా ఉంటుంది. అది ఎప్పుడూ మంచిది కాదు. మనం చక్కగా ఇలానే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇడ్లీ, దోశ, అన్నం దేనిలోకైనా చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని బౌల్లోకి తీసుకుందాం. కంబర వాసన వస్తుంది, కారం చాలా బాగుంది. మీరు ఇది కానీ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలల పైనే నిల్వ ఉంటుంది. ఇది దీన్ని చల్లగా అయినాక డబ్బాలో కానీ బాక్స్లో కానీ తీసుకోండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఏది చేయకూడదు. చూడండి ఎంత బాగుందో. మీరు ఇంట్లో ఓపిక లేని టైంలో చట్నీలైనా అన్నం కూరలైనా వండలేని టైంలో కొంచెం అన్నం వండుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కారం వేసుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి. అంత మంటగా కూడా ఉండదు కాబట్టి పిల్లలకు కూడా పెట్టేసేయచ్చు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.